మనం లాస్ట్ వీడియోలో అభినందన పాఠం గురించి భాష అంశాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు కొత్త పద్యం నేర్పిస్తాం. ఈ పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి రాశారు. ఇది సుభాషిత రత్నామణించి గ్రహింపబడింది. పద్యం చదువుతాను, వినండి. నీరము తక్క లోహమున నిలిచి ప్రణామికమై రసించున నీరమే ముత్యమట్టు నడినీదళ సంస్థితమై తనర్చున నీరమే సుట్టిలోబడి మణిత్వము కాంతు సాధించిన ప్రబంధి పౌరుష వృత్తులిట్లదము మద్యము వృత్తము కొలుచు వారికి. మరలా చదువుతాను, నాతో పాటు వినండి, విడదీస్తాను. నీరము తక్క లోహమున నిలిచి యనామికమై కయ్యా నది ఆంధ్ర పదవచ్చు యాలో ఆనామికమై నశించు నాకే రెండో అక్షరం నాకు ఏకముంది కాబట్టి రెండో ఉంది ఆ నీరమే ముత్యమట్లు నళనీతల సంస్థితమై తనర్చు నా నీరమే సుత్తిలోబడి మణిత్వముగా సమంచిన ప్రబంధం పౌరుష వృత్తులిట్ల ధనం పౌరుష వృత్తిటం మద్యము వృత్తము కొలుచు వారికి. ఇక్కడ నీరము అంటే అర్థం ఏంటి? నీరు అని అర్థం. తక్క లోహమున కాల్చి కాల్చిన ఇనుము మీద, లోహం అంటే నీళ్ళు, నిలిచి అంటే పడి, అనామికమై అనామిక కూడా అనామికం అంటే పేరు లేని దక్కలి నశించున ఆవిరైపోతున్న ఆ నీరే నళనీదళ అంటే తామరాకు మీద సంస్థితమై పడి తనచ్చు అంటే మెరుస్తుంది, ఎలాట ముచ్చమట్లు మెరుస్తుంది, ముచ్చమలాగా కనిపిస్తాయి. ఆ నీరే మళ్ళీ చూడండి ఇక్కడ ఆ నీరే ఆ నీరమే సుత్తిలోబడి, సుత్తిలోబడి అండి ముత్యపు చిప్పలు. ముత్యపు చిప్పలు ఎక్కడ దొరుకుతాయి? మనకి సముద్రాల్లో దొరుకుతాయి. ఆ ముత్యపు చిప్పలోనట ఈ నీరు చేరితే ఏ విధంగా మారుతుందట? మణిత్వము కాంచు అంటే ముత్యమై మెరుస్తూ ఉంటుంది, సమంచిన ప్రబంధిస్తూ ఉంటుంది. పౌరుష వృత్తులిట్లదము మద్యము నృత్తము కొలుచు వారికి. ఇక్కడ పౌరుష అంటే మన మనుషులము, మనం స్నేహం చేసేవారి మీద మన స్నేహము మంచి అదముడు అంటే ఇక్కడేంటి? చెడ్డవాడు. ఇట్లా అదము అంటే చెడ్డవాడు. చెడ్డవాడితో స్నేహం చేస్తే మనం చెడుగా మారుతాం, చెడ్డవాడిగా మారుతాం. మద్యముతో స్నేహం చేస్తాం అనుకోండి, మద్యం అంటే మంచివాడుగా మారుతాం. అది ఉత్తముడితో స్నేహం చేస్తాడు. ఉత్తముడు అంటే అతనేంటి? చదువులోని, స్నేహంలోని, వినయ విదేశంలోని అన్నింటిలో గొప్పగా ఉన్నవాడితో మనం స్నేహం చేస్తే వారిలో మనం మారడానికి చాలా అవకాశాలు ఉంటాయి, వారిలో మనం మారుతాము. అదే దీనికి అర్థాలు చెప్తాను, ఇది నీ యొక్క భావం. దీనికి అర్థాలు చెప్తాను, నీరము నీరు, అతముడు చెడ్డవాడు, ఉత్తముడు గొప్పవాడు, నడినీదళం తామ రాకు. దీని భావం ఒకసారి చదువుతాను, వినండి. కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి, ఆనియే తామరాకు మీద పడితే ముత్యాలుగా కనిపిస్తాయి, ఆ నీళ్ళే ముత్యపు చిప్పలో పడితే మనులుగా మారుతాయి అంటే ముత్యాలుగా మారుతాయి. మనిషి అదములతో చేరితే అదములు అవుతాడు. నేను చెప్పాను కదా, చెడ్డవాడితో చేరితే చెడ్డవాడు అవుతాడు, ఫ్రెండ్షిప్ వ్యవస్థ చేస్తే అదే మధ్యములతో చేరితే మధ్యముడు అవుతాడు, అదే ఉత్తముడితో చేరితే